ఈవెంట్ కి. సో ఎస్, సువర్ణ సుందరి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ జరుపుకుంటున్నాము ఇవాళ. అండ్ ఫైనల్ గా థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉండబోతోంది అని మనందరం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాము. చాలా కాలంగా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, నాకు తెలిసి ఫస్ట్ లుక్ నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి ఈ సినిమా మనల్ని ఊరిస్తూనే ఉందండి. ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుంది, థియేటర్లో ఎప్పుడు చూడాలి అని. ఎందుకంటే నాకు తెలిసి ఫిల్మ్ నగర్ ఆ వాల్ పైన ఫస్ట్ పోస్టర్ పడినప్పుడు ఏ స్టార్ ఫేస్ కూడా ఆ పోస్టర్ మీద లేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓన్లీ మనకి అమ్మవారి విగ్రహం మాత్రమే ఉండి సువర్ణ సుందరి అనే టైటిల్ ఒక్కటే వేసి ఉంటారు. అండ్ దానికి వచ్చిన రెస్పాన్స్, అసలు ఏంటి సువర్ణ సుందరి, ఏంటి ఆ అమ్మవారి విగ్రహం, ఏంటి భలే ఉందే, కొత్తగా ఉందే అని. సో ఎస్, ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సువర్ణ సుందరి అలసిపోకుండా, మనల్ని అలసిపోనివ్వకుండా వెయిట్ చేస్తూ ఉంది. అండ్ ఎస్, థియేట్రికల్ ట్రైలర్ ఇవాళ మనం మరికొద్ది సేపట్లో చూడబోతున్నాము. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి జయప్రద గారు, సాక్షి, పూర్ణ వీళ్ళందరూ కనిపిస్తున్నారో మనకు అర్థం అవుతోంది ఇది విమెన్ ఓరియంటెడ్ అని చెప్పేసి. అండ్ ఐ థింక్ మిస్సమ్మ సినిమా దగ్గర నుంచి మొన్న రిలీజ్ అయిన మహానటి సినిమా వరకు కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ చాలా చాలా వచ్చాయి. ఉమెన్ పవర్, ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన సినిమాలు చాలా చాలా వచ్చాయి. అయితే సువర్ణ సుందరిలోని స్పెషాలిటీ ఏంటి, మరి ఇన్ని సినిమాల్లోకి సువర్ణ సుందరి హౌ ఇస్ ఇట్ డిఫరెంట్, తెలుసుకుందాం. ఇవాళ ట్రైలర్ చూసేస్తాంగా మరికొద్దిసేపట్లో. అయితే మా పెద్దలు, మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా డైరెక్టర్లు, ప్రొడ్యూసర్స్, అలాగే మా హీరోయిన్స్, మా డైరెక్టర్ గారు, మా నమస్కారం అండి. హలో హలో, ఎస్టీ సువర్ణ సుందరి అంటే మీకు తెలిసి చెక్ 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 ట్రై హలో సార్, మీరు యాక్షన్ సీక్వెన్సెస్ లో సున్నితంగా హ్యాండిల్ చేయాలి సార్, అలా అలా కాదు మైక్. ఓకే, అంత సున్నితంగా దీంట్లో చేయలేదండి. అదే అదే మీరు ఇక్కడ కూడా ప్రదర్శిస్తున్నారని అర్థమైంది నాకు. ఇక్కడ మైకిల్ ప్రాబ్లం అవుతుంది మాకు. రెండో పెట్టుకుంది సువర్ణ సుందరి సినిమా మీ అందరికీ ఒక 2 ఇయర్స్ నుంచే పరిచయమై ఉంటుంది. ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి సినిమా జరుగుతుందండి. దీని అందరికీ ఈ సినిమాకి మేము అందరం వర్క్ చేసాం, స్టంట్ డైరెక్టర్గా నేను, మిగతా మా టెక్నీషియన్స్ అందరం. కానీ చాలామంది అనుకుని ఉంటారు 2 ఇయర్స్ ఈ సినిమా ఏం చేసి ఉంటారు. చూస్తే మీరు సాక్షి గారు ఏమో కత్తి పట్టుకొని, పూర్ణ గారు ఇంకో గెటప్లో, జయప్రద గారు ఒక గెటప్లో, వెనకాల ఏదో విగ్రహం, ఇలా ఏదో ఏదో కథ రన్ అవుతూ ఉంటుంది. ఈ సినిమాకి పనిచేసిన నేను ఒక ఫైట్ మాస్టర్గా నా ఎక్స్పీరియన్స్, ఎందుకంటే సాక్షి గారితో మొదలైంది మాకు. ఎందుకంటే సార్ పిలిచి సీక్వెన్స్లు చెప్పినప్పుడు దీనికి అంటే మామూలుగా చేస్తే సరిపోద్ది దీనికి, సార్ ప్రాక్టీస్ కావాలి, ఎందుకంటే ఆ కత్తి తిప్పటం ఇవన్నీ రావు సార్, కొంచెం చూసుకోవాలి అమ్మాయి హీరోయిన్. అంటే సాక్షి గారికి మాకు థ్యాంక్ యూ మేడం, మీరు మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మీరు ప్రాక్టీస్కి వచ్చినందుకు మేము ఈ ఫైట్ని ఇంత బాగా తీయగలిగాం, థ్యాంక్ యూ. అలాగే ఆ కత్తి చూశారు, ఆ పోస్టర్ తిప్పటం, పోస్టర్ ఎలా ఉందో, అంటే ప్రాక్టీస్ చేసింది ఒకటి చేస్తామండి, మేము ఆన్ స్క్రీన్ మీదకి వెళ్ళేటప్పటికి ఇంకోటి వస్తుంది. దానికి కూడా ఆవిడ ఏమి ఇబ్బంది పడకుండా మాకు చాలా కోఆపరేట్ చేసి ఆ ఫైట్ ఒకటి వస్తుంది, అది చాలా బాగా మంచి హిట్ అవుతుంది, అందరికీ నచ్చుతుంది ఆ ఫైట్. అలాగే మా పూర్ థ్యాంక్ యూ మేడం. అలాగే ఈ సినిమాలో మా జయప్రద గారు కూడా ఉన్నారు, ఆవిడ సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం మేము. ఎందుకంటే ఆవిడతో ఫైట్ అంటే ఈ రోపులు ఇవన్నీ కొంచెం ఇబ్బంది, కానీ ఆ సీక్వెన్స్లు కంపల్సరీ రోపులు కట్టుకోవాలి ఆవిడ. మేము డూబును పెట్టిన కొన్ని షాట్లలో ఆవిడ కంపల్సరీ నేను చేస్తాను, ఒకసారి మానిటర్ చేసి చూపించండి అసిస్టెంట్ అని చేసి చూపించిన తర్వాత డెఫినెట్గా కొన్ని రోప్ షాట్లు, రిస్కీ షాట్లు కూడా ఆవిడతో మేము చేయవలసి వచ్చింది, ఆవిడ చేశారు. థ్యాంక్ యూ మేడం, మీరు ఇక్కడికి రాలేదు, థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో స్టార్ హీరోలు లేరు, స్టార్ హీరోలు లేరు, అందరూ స్టార్ హీరోయిన్లు అని చెప్తున్నారు, కానీ స్టార్ హీరోలు ఉన్నారండి. మాకు ది గ్రేట్ పుడి గారు, ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు మాకు స్టార్ ఎడిటర్ ఆయన. అలాగే మా సాయి కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఒక మాకు
ఆయన ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్గా మేము ఒక సీక్వెన్స్ చూసినప్పుడు అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఈ సినిమాతో చాలా సినిమాలు చేస్తున్నారు ఆయన. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అండి, 100% ఈ సినిమా అతను మేము గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది డెఫినెట్గా. అలాగే మా ఎడిటర్ ప్రవీణ్ పుడి గారు, మాకు సౌండ్ ఎఫెక్ట్ చేసిన ఇతిరాజ్ గారు, అలాగే మా డిఓపి, థ్యాంక్ యూ బాబాయ్. అలాగే ఇలా ఆన్ స్క్రీనే కాదండి ఆఫ్ స్క్రీన్ కూడా పనిచేసే స్టార్ టెక్నీషియన్స్ ఉన్నారు మాకు ఈ సినిమాకి. అలాగే మా సాక్షి గారు, పూర్ణ గారు, వీళ్ళందరూ కోఆపరేషన్తో మంచి సినిమా అవుతుంది. అలాగే మా ప్రొడ్యూసర్ గారు లక్ష్మి గారు, మీరు 2 ఇయర్స్ వెయిట్ చేసినందుకు ఈ కష్టానికి ప్రతిఫలం అయితే 100% వస్తుందండి. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత పెట్టారో దానికి డబుల్ అయింది అది మాకు తెలుసు. దీనికి 10 ఇంతలు రావాలి. ఎందుకంటే ఆవిడ ఏ సినిమా వచ్చినా ఎంత డబ్బులు వచ్చినా కానీ మళ్ళీ ఆవిడ ఈ సినిమా అయినా చేస్తారు, ఇంటికైతే డబ్బులు తీసుకెళ్ళరు. అలాగే మా డైరెక్టర్ ఎంఎస్ఎన్ సూర్య గారు, థ్యాంక్ యూ సార్. మీరు నవ్వుతూ ఏదో పక్కకి వెళ్ళి ఆ నవ్వు వెనక చాలా ఉన్నాయి. మీ కష్టం మీరు అంటే మీరు ఏదో డెబ్యూ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తారు అనేది మీరేదో చెప్పుకుంటున్నారు కానీ మాకైతే అలా అనిపించలేదు. ఏదో 10-15 సినిమాలు చేసిన ఒక డైరెక్టర్లా అతను చేసిన సినిమాలు, ఎందుకంటే అతను మాకు ఇచ్చిన కోఆపరేషన్ కానీ మాకు చెప్పిన సీక్వెన్స్లు కానీ మేము తీసిన కొన్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మణి డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమా కంప్లీట్ అయ్యి ఈ నెలలో మీ ముందుకు వస్తుంది, అందరూ ఆదరించాలి. మేము ఎంత కష్టపడ్డా ఫైనల్గా మాకు మీ జడ్జిమెంట్ ఇవ్వాల్సింది మీ ప్రేక్షకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మాకు సపోర్ట్ చేసి ఇంత కష్టపడి ఈ సినిమాకి మీరు 100% మాకు కోఆపరేట్ చేసి ప్రజల దగ్గర తీసుకెళ్తారని, అలాగే ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. నేను యాక్చువల్లీ స్టార్స్ లేరు అన్నది కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మీద మాత్రమే, ఆ తర్వాత అర్థమైంది ఆన్ స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ ఎంతమంది స్టార్స్ ఉన్నారో ఇంకా అర్థం అవుతూనే ఉంది. ఓకే, రిక్వెస్టింగ్ ప్రదీప్ గారు, ద రైటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు స్పీక్. గుడ్ ఈవినింగ్ ఆల్. నేను ఈ సినిమాకి ఎన్ని మాటలు రాసానో దానికన్నా ఎక్కువ మాట్లాడేశారు మాస్టర్ గారు. థ్యాంక్స్ టు సూర్య, బికాస్ నేను సూర్య ఇద్దరం ఆల్మోస్ట్ ఒక ఇండస్ట్రీలో ఒక 7-8 ఇయర్స్ నుంచి ఎంజాయ్ జర్నీ చేస్తున్నాం. జర్నీ ఎలా ఉందంటే ఈ సినిమా చెప్తుంది, బికాస్ నా మీద ఒక నమ్మకం పెట్టుకొని అతను నాకు ఈ సినిమాని ఇచ్చాడు. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైలాగ్ రైటర్. అండ్ ఇక్కడికి వచ్చిన అందరూ ఇంతమంది ఇండస్ట్రీ పెద్దల ముందు మాట్లాడడానికి కొంచెం టెన్షన్గా ఉంది, బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఐమ్ ఒక స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఏదైనా వచ్చిన తర్వాత ఉంటే క్షమించండి. అండ్ కమింగ్ టు ద మూవీ, సూర్య ఇస్ వెరీ టెక్నికలీ వెరీ సౌండ్ అండి, బికాస్ హీ నోస్ హౌ ఇట్ కమ్స్ ఆన్ స్క్రీన్. సో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ముందు నుంచి కేర్ తీసుకొని స్క్రిప్ట్ దగ్గర నుంచి ఒక్కొక్క ఈవెన్ ఒక చిన్న మాట దగ్గర కూడా వెనక్కి వెళ్లకుండా ప్రతి ఒక్క సీన్ని కూడా అందంగా అతను పిక్చరైజ్ చేశారు. అండ్ అతనికి 100% సపోర్ట్ డిఓపి ఈశ్వర్ గారు ఇచ్చారు. అండ్ ఈ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ సాయి కార్తీక్ అండ్ ప్రవీణ్ పొడి, ఎవ్రీబడి ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ ఫిలిం. సో ఐ థింక్ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ హ్యాండ్ అండ్ ఐ హోప్ ఇట్ విల్ బి ఎ సక్సెస్ ఫర్ అవర్ కాస్టింగ్ ఆల్సో. సాక్షి గారు, పూర్ణ గారు, రామ్ గారు అండ్ ఇంద్ర, అండ్ ఐఎమ్ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్ దట్ వెరీ షార్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ స్క్రీన్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేటెడ్ విత్ దిస్ మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సూర్య. అండ్ ఐ విల్ బి సూర్య గారు చూసారా ఆ పేరుకి అంత సౌండ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్య గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. మా మైక్ కానీ మీ మాటలకి తడబాటు లేదని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి వన్స్ అగైన్. సో సువర్ణ సుందరి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ముందుగా మనం ఒక మంచి సువర్ణ సుందరికి సంబంధించి చెక్ యా సువర్ణ సుందరికి సంబంధించి హిస్టరీ ఏమిటి అన్నది ఒక చిన్న గ్లిమ్స్ మనకు పరిచయం చేశారు. అయితే అసలు ఈ సినిమా మేకింగ్ ఎలా జరిగింది, ఆఫ్ సెట్స్ ఆన్ సెట్స్ ఏం జరిగాయి, ఇప్పుడు మనం ఒక చిన్న ఏవి ద్వారా వీడియో ద్వారా చూడబోతున్నాము. సో టు లాంచ్ దట్ వీడియో ఒక స్పెషల్ గెస్ట్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ఎన్నో చిత్రాలతో ఎన్నో సూపర్ హిట్స్తో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక
అద్భుతమైన గుర్తింపుని తెచ్చుకున్నటువంటి డైరెక్టర్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సీనియర్ డైరెక్టర్ సాగర్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎంతో మంది శిష్యుల్ని దర్శకులుగా వెండి తెరపైకి పరిచయం స్వర్ణ సుందరికి. ఇట్ ఈస్ ర్యాన్ వెరీ వెల్. అగైన్ ద డైరెక్టర్ ఈ సెలెక్టెడ్ సేమ్ నేమ్ అండ్ మేడ్ వెరీ ఎక్స్ట్రాడినరీ. ఐ థింక్ దే హ్యావ్ డన్ ఫర్ గ్రాఫిక్స్ మచ్ మనీ అండ్ హీరోయిన్స్ ఆర్ ప్రెటీ గుడ్ లైక్ క్వీన్. జై ప్రదా, ఎవ్రీబడి నోస్ షీజ్ ఏ బ్యూటీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ. లైక్ సాక్షి ఆల్సో షీజ్ హ్యావింగ్ వెరీ బెటర్ ఫ్యూచర్ బికాస్ షీ హ్యావ్ గుడ్ హైట్ అండ్ పర్సనాలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఫస్ట్ ఇట్లాంటి పిక్చర్స్ తీస్తానికి డైరెక్టర్స్ మస్ట్ హ్యావ్ మోర్ గట్స్. The way how director narrated, same way they must be done in this picture. Because of more expenditure, it took late, I believe. Hope this picture will run entire India like Bahubali. Bahubali also different trend sector. This is also a different trend sector movie, and they selected a beautiful locations. See, location will help more always with artists. Like recently one Kannada picture came in Telugu, that in some crores. Why? Because the background and is a new for our eyes. And Sai Karthik, we know him very well. He is very good music director. Mr. Ravan is taking more care for all these things and going to do release shortly this month. Like this pictures runs well, we can do so many pictures in graphics. Nowadays, those days is very hard to make like these movies. Nowadays when graphic comes, it is little easy, but more money. I also done one picture with 24 big sets, but those days it's not a big money. Now if I do that picture, that's cost 100 crores, that picture. Like that, now technique is in our hands. You think whatever, you image whatever, it brings on screen with talented artists. I hope this picture must run very well and give good success to the faithful people of this picture and artists and technicians. Karthik, best of luck. Because I know him very well. The director, I don't feel it is his first picture. He must be having more experience in field. So maybe first picture for a director. But when he have more experience only, he can do like these pictures. So I am very proud. And Fight Master also have to suffer a lot to make with heroines fight, because the gents can do anything, but the females, very hard to take work from them. Even though the fight master did his job very well, and they introduced a new writer, he also wrote good dialogues. Hope everything is good. Future must be very good to the producer, technicians and everything. Okay? Thank you. Thank you, sir. Thank you so much for your wishes and your presence.
సార్ రామ్ గారు జస్ట్ కన్వే యువర్ విషెస్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అండ్ వీఆర్ ద స్వాన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ కంపెనీ, అండ్ వీఆర్ వెరీ మచ్ ప్రైజ్డ్ టు అసోసియేట్ విత్ దిస్ సువర్ణ సుందరి, అండ్ ఐ కెన్ సే ద ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ సువర్ణ సుందరి. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ్ గారు వావ్, కానీ మ్యూజిక్లో ఎంత మంచి వెయిట్ ఉంది, ఎంత ఇంటెన్సిటీ ఉంది, ఎంత స్ట్రెంగ్త్ ఉంది అని అనిపిస్తుంది. సో సాయి కార్తిక్ గారు హ్యాస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్ వన్స్ అగైన్. సో ఎప్పటికప్పుడు డిఫరెంట్ జర్నల్స్ని ఆయన సక్సెస్ఫుల్గా డీల్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఎస్, ఇప్పుడు సువర్ణ సుందరి కూడా ఆయన ఖాతాలో మరొక సక్సెస్ఫుల్ మూవీ కాబోతోంది. ఓకే, సో సువర్ణ సుందరి సంబంధించి మరిన్ని విషయాలు మనం ఆన్ స్క్రీన్ చూసే ముందు ఒక బ్యూటిఫుల్ లేడీని ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచేద్దాం అనుకుంటున్నాను. లెట్ మీ వెల్కమ్ సాక్షి ఆన్ స్టేజ్. సో చాలా డిఫరెంట్ రోల్లో చాలా కసరత్తులు చేసి, అంటే ఒక హీరోయిన్గా ఏదో గ్లామరస్గా కనిపించామా పర్ఫామ్ చేసామా అన్నట్టుగా కాకుండా, చాలా కష్టపడి కత్తి సాములు అన్నీ నేర్చుకుని ఫైట్ సీక్వెన్సెస్లో ఎంతో కష్టపడి, అంటే హీరోయిన్గానే కాకుండా ఒక క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కాబట్టి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఎస్, లక్ష్మీ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఈజ్ హియర్ టు ప్రెజెంట్ ప్లాన్. ఆల్సో ఈ సినిమా ద్వారా టాలీవుడ్కి పరిచయం కాబోతున్న ఒక హ్యాండ్సమ్ హీరో ఇంద్రా గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ రిక్వెస్టింగ్ లక్ష్మీ గారు టు ప్రెజెంట్ ప్లాన్ తరఫున ఇద్దరికి కూడా మొక్కలు ప్రజెంట్ చేస్తున్నారు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది ఇంద్రా గారు, మీరు కూడా ఏమైనా కత్తి సాములు చేశారా? ఆవిడానా? నాకు ఒక కత్తి కావాలి. ఓకే, సో అది తీసుకురండి, ఈలోపు సాక్షి మాటలు విందాం. అందరికీ నమస్కారం. Talking about the movie, it's a fabulous experience to be, you know, in this film. We have worked so hard, starting with Sai Karthik Garu, music director. I've worked with him previously and he has given me amazing songs to, perform. And again, he has done, amazing job with the song, and it's beautiful. I love the song. And, talking about Ram sir, our stunt master, it was fabulous to work with you, sir. It was amazing. And you have been so cooperative, and so wonderful in giving me directions and so to, so that I can get the best out of myself. Thank you. DOP, sir, Ishwar Garu, thank you for making me look good. And, we were having fun on the sets and it was so amazing. So thank you for that. Surya Garu, I know it's your first movie, but it does not look like at all. And it was fabulous working with you. You have paid attention to every detail in the movie. And so we have a very good technical team. And, Indra, it was fabulous working with you. It was so much fun. And Purna and Ram, amazing. Everybody was fabulous in this movie. And wishing the movie all the best. Thank you. ఇప్పుడు ఆన్ స్టేజ్ ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ చూడబోతున్నాము బిట్వీన్ సాక్షి అండ్ ఇంద్ర, లేకపోతే రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేశారా? ఇదో ఫైటే కావాలి, కావాలంటే రామ్ శంకర్ గారు హెల్ప్ తీసుకోవచ్చు. ఓ వావ్, హీస్ యూఆర్ రెడీ. అవునా? అమ్మ నేను రాను, అందుకే ఇంద్రా కప్ప చెప్పా.
sword. So yes, Indra garu, meeru bayapaddaru anukuntarandi, kanisam ala oka tippadamaina cheyalasindi. Director gari action padle. Anyways, so ippudu Indra garu em cheptaru vindam. హలో, ముందుగా ఇక్కడ వచ్చేసిన డైరెక్టర్ సాగర్ గారికి, ఆహ్వానం మన్నించి వచ్చిన డైరెక్టర్ బి గోపాల్ గారికి, ఇండస్ట్రీ పెద్దలకి, మీడియా వాళ్ళకి, సువర్ణ సుందరి క్రూ మొత్తానికి నా నమస్కారం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి చెప్పే ముందు ఒక మనిషి గురించి చెప్పాలి. నాకు ఈ క్యారెక్టర్ రావడానికి వచ్చిన అవకాశం మెయిన్ అయింది. దీంట్లో నేను ఒక రొమాంటిక్ క్యారెక్టర్ చేశాను. పేరు సాక్షి. అది రా యాక్చువల్గా ఈ సినిమాలో ఒక రొమాంటిక్ క్యారెక్టర్ చేశాను. ఇది చేసే ముందు నేను వంగవీట్ చేస్తున్నాను. వంగవీట్లో ఒక చిన్న రోల్ చేస్తున్నాను. ఆ టైంలో నేను ఫుల్ బేర్డ్, ముస్టాచ్, ఇవన్నీ మాస్ లుక్ ఉన్నాను. అయితే ఆఫీస్కి రమ్మని నాకు కాల్ వచ్చింది. సూర్య గారిని కలిశాను. కలిస్తే ఆయన నా ఔటర్ అపీరెన్స్ బట్టి కాకుండా నేను నన్ను ఆడిషన్ చేసి ఆయనకి తగ్గట్టుగా ఒక లుక్ మార్చుకుని నువ్వు ఈ క్యారెక్టర్ చేయగలవు, రొమాంటిక్ క్యారెక్టర్ నువ్వు సెట్ అవ్వగలవు అని చెప్పి నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సూర్య గారికి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నది. జీవితాంతం రుణపడి ఉంటాను. సూర్య సార్, నా మీద ఎంత ఇది ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమా రావడానికి కారణం దాని వెనకాల మీ హార్డ్ వర్క్. నాకు ఎవ్రీథింగ్ తెలుసు. మీరు వెంటనే ఒక షార్ట్ తీయంగానే అది బాగుంది అని ఒక అది ఓ మాత్రం యావరేజ్గా వచ్చినా కూడా మీరు కాంప్రమైజ్ అవ్వకుండా దాన్ని ఫుల్ ప్లెజ్డ్గా మీరు తీస్తారు. సో అందుకే ఈ సినిమా ఇంత లేట్ అయిందండి. చాలామంది అనుకుంటారు ఎప్పుడో పోస్టర్ పెట్టారు, ఇప్పటి వరకు రావడానికి చాలా కారణాలు ఉంటాయి అనుకుంటారు. బట్ విఎఫ్ఎక్స్ ఆయన పడిన కష్టం, దాని అవుట్పుట్ వచ్చేంత వరకు ఆయన ఆగి చేసుకున్నారు. ఆ విషయం మా క్రూ మెంబర్స్ వరకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ డన్ ఏ వండర్ఫుల్ జాబ్ అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్యాంగ్ ఇన్ ద థియేటర్స్. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. అండ్ సాక్షి గురించి చెప్పాలి. షీఈస్ మై కో ఆర్టిస్ట్. థ్యాంక్స్ ఫర్ పేరింగ్ విత్ మీ సాక్షి. పూర్ణ, యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. I know how you helped me in the sets. And Mr. Ram, it's very nice working with you. Thank you so much. And Meeta, co-artist Goda, thank you so much, sir. Ivaal Chappal, special ga Sai Karthik gar gurinchi. Ayana RR aithe iragadi ses. Hello. సాంగ్ అయితే ఫుల్ ప్లెజ్గా ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా ఫర్ ఈశ్వర్ పేరు ఈశ్వర్ సార్, అంత బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆర్ట్ డైరెక్టర్ ఎవ్రీ వన్, ఎత్తిరాజ్ గారు, హూ ఎవర్ ఈ సినిమా, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా పేరు మర్చిపోతే ఐఎమ్ వెరీ సారీ సార్. వన్స్ అగైన్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన డైరెక్టర్ సూర్య గారికి, ప్రొడ్యూసర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్ర గారు. ఎవరైనా మైక్ మీద తోసేయండి, మైక్ మర్చిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ బీయింగ్ ఆన్ స్టేజ్, సాక్షి అండ్ ఇంద్ర గారు. ఇప్పుడు స్టేజ్ పైకి ఇలాంటి ఒక విజువల్ వండర్ని ఆన్ స్క్రీన్ ఎగ్జిక్యూట్ చేసినటువంటి ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్ ఎలు మహంతి ఈశ్వర్ గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. అండ్ రిక్వెస్టింగ్ లక్ష్మీ గారు, ది ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, టు వెల్కమ్ హిమ్ విత్ అ ప్లాంట్. అలాగే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నటువంటి యాక్టర్ ఆనంద్ భారతి గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో మనం ఆయన చూస్తూనే ఉన్నాము. అండ్ ఈ సినిమాలో కూడా ఒక అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నారు. వెల్కమ్ అండి.
ఓకే. సో ఏ సినిమాకైనా సినిమాటోగ్రాఫర్ అంటే స్క్రీన్ వెనకాల పడే కష్టం ఏంటి అన్నది చాలాసార్లు మేకింగ్ ద్వారా మాటల ద్వారా తెలుసుకుంటూనే ఉంటాం, కానీ ఇలాంటి సినిమాలకి మాటల్లో కూడా చెప్పలేం. సో మీ ఎక్స్పీరియన్సెస్ వర్కింగ్ ఫర్ ది ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ సూర్య ఫర్ మేకింగ్ మీ ఆన్ బోర్డ్. దీనికి ఒక మెయిన్ కారణం కూడా సూరజ్ అని నా ఫ్రెండ్. అతను నాకు సూర్య గారిని ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమా మీకు సెట్ అవుతుంది, కొంచెం ఈ టైప్ ఆఫ్ మూవీస్ చేశారంటే, అంటే నేను ఇంతకుముందు రాజమౌళి గారి సినిమాలు సెంధిల్ గారి దగ్గర చేసినప్పుడు కొంచెం ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ చేశాను, సెంధిల్ గారి దగ్గర అరుంధతి కానీ యమదొంగ కానీ. సో ఆ ఎక్స్పీరియన్స్ నేను దీనికి తోడైంది అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ వీ షాట్ ఆల్ దీస్ థింగ్స్. సిజీ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం లేట్ అవ్వడం వల్ల క్వాలిటీ కోసం, బికాజ్ సూర్య ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్, ఈవెన్ నాట్ ఓన్లీ సూర్య, ఎవ్రీబడి ఈజ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ ద క్వాలిటీ అండ్ ఎవ్రీథింగ్. సో ఒకసారి ఆల్రెడీ సీజీ చేసి కొంచెం వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దెమ్, వీ వెంట్ టు అనదర్ ఫెసిలిటీ అండ్ ఎవ్రీథింగ్. దెన్ ఫైనల్లీ వీఆర్ వెరీ మచ్ హ్యాపీ దట్ వీఆర్ కమింగ్ విత్ గుడ్ అవుట్పుట్. ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అవుతుందండి ఇది. అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ బికాస్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ కపుల్ ఆఫ్ టైమ్స్, లైక్ ఎందుకంటే దీంట్లో 5 ఎరాస్ ఉంటాయి, 1500 to 2018. సో ఆటోమేటిక్గా డిఫరెంట్ ఫేజెస్ ఉండడం వల్ల ఈవెన్ ఇట్ వాజ్ ఎ గుడ్ ఛాలెంజ్ ఫర్ మీ, ఎందుకంటే మా అసిస్టెంట్స్ కానీ లైట్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా నాకు ఆ విధంగా కూడా బాగా తోడ్పడ్డారు. అండ్ థ్యాంక్ యూ సూర్య. అండ్ మా ఆర్టిస్టులకు వచ్చేటప్పటికి రామ్ కానీ, ఇంద్రా కానీ, పూర్ణ, సాక్షి గారు, ఇట్స్ వెరీ గ్రేట్ టు వర్క్ విత్ యూ గైస్, జయప్రద మేడం, అండ్ ఆల్ అవర్ టెక్నీషియన్స్ రామ్ శంకర అండ్ ప్రవీణ్ పొడి, సాయి కుర్తి, ఈవెన్ ఆనంద్ భారతి గారితో ఒక ఎపిసోడ్ ఉంటుంది, అది మేము డిసెంబర్ ఎర్లీ మార్నింగ్ తీసాం. ఒక షార్ట్ కోసం అయితే అంటే రియల్లీ 3 డేస్ అక్కడే మేడ్చల్ ఆ ఏరియాలో తీసానమాట. దట్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ షార్ట్ అనమాట. ఎర్లీ మార్నింగ్ అక్కడే కూర్చొని 5కి వెళ్ళిపోయి 2 రోజులు చూసాం, 2 రోజులు లేకపోతే ముందు రోజు అక్కడే స్టే చేసేసాం. ఫార్చునేట్లీ ఆనంద్ భారతి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ షార్ట్. థ్యాంక్ యూ ఎవరిబడి, హోప్ ఆల్ ద రిలీజ్ అయిన తర్వాత ఎవరిబడి విల్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు. అండ్ ఇప్పుడు ఆనంద్ భారతి గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సూర్య గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలండి. అంటే ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నాను, ఎన్నో సినిమాలు చేశాను, ఆల్మోస్ట్ ఆల్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాను ఫిల్మ్ ఇండస్ట్రీలో, కానీ ఇలాంటి క్యారెక్టర్ ఊహించలేదు. పిలిచి సూర్య గారు ఇది ఇలా ఇలా ఉందంటే, ఈ క్యారెక్టర్ ఇలా ఉందంటే నేను నమ్మలేకపోయాను, నాకు ఈ క్యారెక్టర్ ఇస్తున్నానండి. అది కాక చాలా బాగా చేపించారు, అంటే క్రెడిట్ గోస్ టు సూర్య సార్. అండ్ ఫస్ట్ నుంచి 2 ఇయర్స్ నుంచి వెయిటింగ్లోనే ఉన్నాను ఎప్పుడు వస్తుందని. చాలాసార్లు డిస్టర్బ్ కూడా చేశాను, చాలాసార్లు ఫోన్ చేసి ఎప్పుడు వస్తుందని. ఈరోజు రోజు వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ సూర్య అండ్ ఆల్ క్రూ మెంబర్స్ అందరికండి, ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్ టు ద క్రూ మెంబర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్ గారు అండ్ ఆనంద్ గారు. థ్యాంక్ యూ. సువర్ణ సుందరి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ జరుపుకుంటున్నాము అండ్ టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూ మీడియా అండ్ సపోర్టెడ్ బై ఎస్ మీడియా అండ్ ఎస్ టీమ్ పిక్చర్స్ స్పాన్సరర్స్ ఓల్వో, కౌబాయ్ సోఫాస్, ఎస్ఎస్ యాడ్స్, సెల్బే అండ్ ప్లానె ప్లాంట్ అండ్ టాలీవుడ్ ఛానల్ ద్వారా ఈ ఈవెంట్ని లైవ్గా వాచ్ చేస్తున్నారు టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులు కూడా. ఓకే, సో ఇవాళ ఈవెంట్లో టీజర్ కూడా చూసేసాము అండ్ ఈ సినిమాకి సంబంధించి చాలా ఎసెట్గా నిలవబోతుంది మ్యూజిక్ అని డెఫినెట్గా ఇప్పటికే అందరూ ఒప్పుకున్న విషయం. ఎందుకంటే సాయి కార్తిక్ గారి గురించి డెఫినెట్గా స్పెషల్గా చెప్పుకోవాల్సిందే. మాస్ కమర్షియల్ సినిమాలైనా, థ్రిల్లర్స్ అయినా, సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ అయినా, రామ్ కామ్స్ అయినా, ఆయన టచ్ చేయని జానర్ లేదని చెప్పాలేమో. ఇప్పుడు సువర్ణ సుందరితో ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ని కూడా టచ్ చేసేసారు అండ్ అన్ని సినిమాల ద్వారా, అన్ని ఆల్బమ్స్ ద్వారా కూడా ఆయన సూపర్ సక్సెస్ సాధిస్తూనే వచ్చారు.
సో సినిమాకి ఎప్పుడు కూడా సాయి కార్తిక్ గారు అందించిన మ్యూజిక్ అవనివ్వండి. అండ్ ఆయన స్పెషాలిటీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని కూడా మనందరికీ తెలిసిందే. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ద్వారా కానీ సినిమాకి ఎప్పుడు కూడా ఆయన ఆ విజయంలో హెల్ప్ అవుతూనే ఉన్నారు. అలాగే సువర్ణ సుందరి కూడా అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కూడా మనం చూడొచ్చు. సో యా, ఇప్పుడైతే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక ఇద్దరు ముఖ్యమైన యాక్టర్స్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సువర్ణ సుందరి అని ఒకటే సుందరిని టైటిల్లో అయితే పెట్టారు, కానీ పోస్టర్ మీద మాత్రం ముగ్గురు సుందరీమణులు కనిపిస్తున్నారు. సో ఇప్పుడైతే వాళ్ళలో ఒక సుందరిని స్టేజ్ పైకి పిలిచేస్తాను. లెట్ మీ వెల్కమ్ పూర్ణ ఆన్ స్టేజ్. ఆర్ బ్యూటిఫుల్ పూర్ణ గారు గ్లామర్తో పాటు యాక్టింగ్ని కూడా మేళవించి ఎన్నో అద్భుతమైన పాత్రల్లో, ముఖ్యంగా అవును అవును టూ కానీ, రాజుగారు గది కానీ, ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో మనల్ని అలరించిన పూర్ణ గారు అండ్ పాత్ర డిమాండ్ చేస్తే అంత బోల్డ్ హెయిర్ స్టైలింగ్కి కూడా రెడీ అంటూ మనకి ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. లక్ష్మి గారు ప్లీజ్. ఆల్సో రిక్వెస్టింగ్ ఈ సినిమాతో మనందరికీ వెండితెరపై పరిచయం కాబోతున్న హీరో రామ్ గారిని కూడా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. ప్లాన్ ప్లాన్ తరపున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్లీ రిక్వెస్టింగ్ పూర్ణ టు స్పీక్. అందరికీ నమస్కారం. నిజంగా టూ మైక్స్ పెట్టి కొంచెం కష్టమా ఉంది, బట్ స్టిల్ హోప్ యూ డోంట్ కట్ ద మైక్స్ అప్పుడప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్తున్నాం లైక్ యునో కొంచెం లేట్ అయింది లేట్ అయింది, బట్ లేట్ అవస్తే వి ఆర్ కమింగ్ యాజ్ లేటెస్ట్. మంచి క్వాలిటీకి కొంచెం వెయిట్ చేసినా కూడా పర్వాలేదండి, బట్ బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి. దిస్ ఇస్ వాట్ ఐ లెర్న్డ్ వెన్ వీ గో ఫోర్ టేక్స్, ఈవెన్ వన్ టేక్ ఆర్ టూ టేక్స్, ఈవెన్ ఇఫ్ యూ టేక్ 10 takes, ద బెస్ట్ షుడ్ కమ్ అవుట్. అందుకు ఎంత టేక్స్ పర్వాలేదండి, బట్ వెన్ యూ గివ్ టు అన్ ఆడియన్స్ యూ షుడ్ డూ ది బెస్ట్. అలాగే సూర్య గారు కొంచెం వెయిట్ చేసి, మంచి క్వాలిటీ కోసం వెయిట్ చేసి బెస్ట్ ఇవ్వాలి. సో దాట్ హీ వెయిటెడ్ అండ్ హీస్ గివింగ్ ది బెస్ట్ టు ది ఆడియన్స్. ఐఎమ్ ష్యూర్ నాట్ like it's not just the poster, it is not that easy to make historical films. Chala kashtam, as the legends all said here, ippudu chala CG works anni undi, but money is also very important kada. Everyone will not get money so easy, it takes time. So that's the only reason out here. But I'm sure the whole team of Suvarna Sundari is coming out with the best quality historical film with 3 generations. Suvarna Sundari ku inside 3 stories undi. Adlo I have played 2 different characters in the film. It's very blessed to play 30s role. Black and white lo oka sequence nenu Jayaprada ma'am ki mother role. I'm very, very blessed to be her mother. I have to say that. And I played a new generation role also. And now I need to thank each and every one of the film. Starting from Surya Garu. Such a patience, ante I learned from him, nijanga. Song shooting time lo kuda, costume ready ledante, I'll become very, very hyper. But he'll come to caravan, he'll be like, no problem aunty, it will be ready by tomorrow. I'll say, sir, the pedda set to anni everything is ready. But his patience made me to learn, okay, in life the first thing what you need was patience. Maybe that is a reason the movie is also coming little late. Thank you so much sir, in the manchi movie naaku in the manchi character giving, thank you so much. My cinematographer Ishwar garu, thank you so much. Even a black and white sequence when we were shooting, even the monitor lo kuda we were seeing the black and white version. That is that helped me a lot to improve in each and everything of my character. Thanks to assistant directors, the whole unit, camera department, the whole set of Suvarna Sundari, thank you so much.
And of course, Sakshi to I also worked. We had very good work in lift sequence, kada. Lift lo it was too difficult, but we had real fun there. And of course, Indra, it was nice working with you. And Ram. Ram was a little nervous appudappudu song sequence time lo. That I think I need to say when the audio release is happening. So appudu I will talk about Ram's tension on the audio release time. What all torture I gave him when I was doing romance with him. That I'll talk in audio release. Of course, Sai Karthik sir, he also given me a superb songs. So ee movie lo that Sakshi's background music, seriously, being a classical dancer, naaku akkada koochadaniki chaala kashtam. My hands were doing steps, my legs were doing steps. Thank you, and of course Fight Master, thank you so much for helping out in everything. Hope the movie will give a good name for everyone. So thank you. Okay, I have to say thanks to you media, my manager Kalyan Garu. From the start to here, he's only doing this event. So thank you Kalyan Garu, thank you so much. So sweet, thank you so much Ram garu. Ippudu poyinda nervousness parledu kada. Good evening everybody. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే పెద్దలు బి గోపాల్ గారికి, సాగర్ గారికి థ్యాంక్ యూ. బేసిక్గా ఈ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది అంటే, సాయి కార్తిక్ నాకు బాగా ఫ్రెండ్, మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరం. సో ఆయన స్టూడియోలో ఉండగా నాకు సూర్య గారు పరిచయం అయ్యారు. సో అక్కడి నుంచి మేము ఇద్దరం జస్ట్ జర్నీ స్టార్ట్ చేసి ఇద్దరం ఆ ఇనీషియల్ స్టేజ్లో ప్రొడ్యూసర్ ఎవరైనా దొరికితే చేద్దామని చాలా ట్రై చేసాం, బట్ సక్సెస్ కాలేదు. సో ఆ తర్వాత గ్యాప్ వచ్చింది, ఆయన జాబ్ ఆయన చేసుకుంటున్నారు, నా జాబ్ నేను చేసుకుంటున్నాను. సో మళ్ళీ కలవలేదు యాక్చువల్గా ఇద్దరం. సో ఆన్ ఫైన్ డే ఆయన కాల్ చేసి, యాక్చువల్గా మనం సినిమా చేస్తున్నామండి, ఆల్రెడీ మీరు అందులో పూర్ణ పక్కన లీడ్ రోల్ చేయాలని చెప్పేసి ఆఫర్ ఇచ్చారు. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. జనరల్గా ఏంటంటే కొంతకాలం ట్రావెల్ చేసిన తర్వాత అందరూ మర్చిపోతారు యాక్చువల్గా, కానీ హీ రిమెంబర్డ్ మీ అండ్ హీ గివెన్ సచ్ ఆపర్చునిటీ. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్. లైక్ ఇది నా ఫస్ట్ ఫిలిం, సో అందులోనూ ఎక్స్పీరియన్స్డ్ ఒక హీరోయిన్తో చేయడం అనేది చాలా, దట్ ఈస్ వాట్ సంథింగ్ నర్వస్ ఐ ఫీల్. అలాగే నా కో టీమ్మేట్స్ లైక్ సాక్షి అండ్ ఇంద్రాకి అండ్ మా కెమెరామెన్ ఈశ్వర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఆల్ ద యూనిట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణ అండ్ రామ్, థ్యాంక్ యూ సో మచ్. Okay, also inviting costume designer Shreya garu on stage. Alage ee cinema lo oka mukhyamaina paathra lo kanipinchina Satyadev garini kuda vedik pai kaanamu. Suvarna Sundari lanti historical supernatural thriller ilanti oka genre lo movie ante definitely ga off screen kashtam anta inta kaadu, adi cinematography ayyundachu, art direction ayyundachu and costume designing ayyundachu, prathi oka department kuda 100% and of course vaalla unique thoughts ni pedte output ostundi. Requesting Lakshmi garu to present Planet Plant. Requesting Shreya garu to please come on to the stage. Thank you. And Satyadev garini maatladavalasindiga korutunnam. Andariki namaskaram. Nenu media mitrulaki ikkada vachina pramukhulaki andariki suparichitunne.
ఒక ఆదిత్య మ్యూజిక్ సంస్థకి సీనియర్ మేనేజర్గా. బట్ ఈరోజు ఈ డయాస్ ఎక్కింది ఒక డిఫరెంట్ పాత్రలో. మిత్రుడు ఎంఎస్ఎన్ సూర్య నాకు మంచి ఫ్రెండ్. ఆయన అనుకోకుండా ఒకరోజు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ వేయమని నాకు ఆఫర్ చేశారు. ఎప్పుడో చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ తనకల్ల భరణి గారు వాళ్ళు బ్రదర్స్తో, సీవెల్ గారు బ్రదర్స్తో ఒక స్టేజ్ నాటకాలు వేస్తున్న నాకు ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేశాడు. మంచి క్యారెక్టర్ సీనియర్ మోస్ట్ యాక్టర్స్ జయప్రద గారితో స్క్రీన్ పంచుకునే భాగ్యం కలిగింది నాకు. ముఖ్యంగా సూర్య గారి గురించి చెప్పాల్సి వస్తే నాకు ఒక పాతికేళ్లుగా మిత్రుడు పూరి జగన్నాథ్, మరో పూరి జగన్నాథ్ సూర్య నా దృష్టిలో చాలా డెడికేటెడ్గా, చాలా తనకి చాలా క్లారిటీగా ఉన్నాడు. తనకి ఏం కావాలో తెలుసు. ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మన ముందుకు వస్తున్నాడు. డెఫినెట్గా సువర్ణ సుందరి గోయింగ్ టు రాక్, మంచి సినిమా అవుతుంది. ఇలాంటి మంచి గొప్ప సినిమాలో నేను పాత్ర చేసినందుకు, మంచి క్యారెక్టర్ వేసినందుకు సూర్య గారికి, అలాగే కెమెరామెన్కి, మిగతా ఆర్టిస్టులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సత్యదేవ్ గారు. ఇప్పుడు సూర్య గారు మాట్లాడతారు. నేను మాట్లాడను అని వెనకాల నుంచి చెప్తున్నారు, కానీ నేను మాత్రం మైక్ ఇచ్చేస్తున్నాను. దిస్ ఇస్ ద టైమ్. గుడ్ ఈవినింగ్ ఆల్. నా పేరు శ్రావ్య. నమస్తే అందరికీ. అసలు సూర్య సార్ అయితే మాత్రం అందరిలోని ఏది టాలెంట్ బయట తీశారో నాకు తెలియదు, కానీ నాదైతే మాత్రం నన్ను అస్సలు వదలలేదు. లైక్ అంటే ఎవరికైనా మేము డిజైన్ చేసేటప్పుడు మేమే డిజైన్ ఇచ్చి మేమే కస్టమైజ్ చేయాలి, బట్ ఆయన అలా కాదన్నమాట. నాకు ఒక పేపర్ ముందు పెట్టేసేవారు నాకు ఈ అవుట్ఫిట్ కావాలి అని. సో సార్, మీరు చెప్పింది అలా నేను ఎలా చేయగలను అంటే కూడా లేదు లేదు, నువ్వు చేయగలవు. అండ్ పూర్ణ అండ్ సాక్షి కూడా నాకు చాలా లైక్, వాళ్ళకి చాలా సార్లు నేను లైక్ పూర్ణ నేను ఎవ్రీ టైమ్ ఇంకా ఇది వేసుకోవాలి ఇది చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సాక్షి అండ్ పూర్ణ. సూర్య సార్ మీకు స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే అసలు మనం తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సత్యదేవ్ గారు అండ్ శ్రావ్య. బెల్లం చుట్టూ ఈగల్లాగా సూర్య గారిని ఎవరు వదలట్లేదు. పాపం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ మాత్రం సూర్య గారిని తలుచుకుంటూనే ఉన్నారు. కానీ డెఫినెట్గా ఒక సినిమాతో డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు అని అనుకున్నప్పుడు జనరల్గా ఏదైనా ఒక మంచి లవ్ స్టోరీ లేదా సింపుల్గా ఉండేది, అండ్ టు బి ఫ్రాంక్ లో బడ్జెట్ సినిమా చాలామందిని మనం చూస్తూ ఉంటాం అలాంటి సినిమాలతో ఇంట్రడ్యూస్ అవ్వడం అనేది. బట్ ఎస్ టీమ్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రంగా దీన్ని ఒక పక్క ప్రొడ్యూస్ చేస్తూ అండ్ డైరెక్టర్గా తన డెబ్యూ ఫిల్మ్ని సువర్ణ సుందరి లాంటి ఒక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండ్ ఇంత వాస్ట్ సబ్జెక్ట్, ఇంత ఇంటెన్స్ సబ్జెక్ట్ని ఎంచుకుని ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది టెక్నీషియన్స్ నుంచి ఇంత మంచి అవుట్పుట్ని రాబట్టుకోవడం అంటే అది మామూలు విషయం కానే కాదు. సో అసలు అలాంటి ఒక స్టెప్ తీసుకుని ఇంత సక్సెస్ఫుల్గా ప్రోడక్ట్ని రెడీ చేసినందుకు ముందుగా అందరూ డైరెక్టర్ సూర్య గారికి చప్పట్లు కొట్టాల్సిందే. మరికొద్ది సేపట్లో స్టేజ్ పైకి వచ్చి దాని గురించి కూడా మాట్లాడతారు. బట్ దానికంటే ముందు ఇవాళ మనం సువర్ణ సుందరి థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరుపుకుంటున్నాము. అండ్ ఎస్, టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై యూ మీడియా అండ్ సపోర్టెడ్ బై ఎస్ మీడియా అండ్ ఎస్ టీమ్ పిక్చర్స్ స్పాన్సరర్స్ వోల్వో, కౌబాయ్ సోఫాస్, ఎస్ఎస్ యాడ్స్, సెల్బే అండ్ ప్లాన్ ఎ ప్లాంట్ అండ్ టాలీవుడ్ ఛానల్ ద్వారా ఈవెంట్ని లైవ్గా వీక్షిస్తున్నారు టీవీ ముందు కూర్చున్న ప్రేక్షకులు. అండ్ ఇవాళ ఈవెంట్లో ముఖ్యమైన ఘట్టానికి ఇప్పుడు మనం చేరుకున్నాము. ఫైనల్గా థియేట్రికల్ ట్రైలర్ మనం మరికొద్ది సేపట్లో చూడబోతున్నాము. బట్ దానికంటే ముందు ఇక్కడికి వచ్చేసిన టీమ్ మెంబర్స్ని, ముఖ్య అతిథుల్ని మరోసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తాను. అండ్ దానికంటే ముందు ఎంఎల్ లక్ష్మీ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. టు ఇన్వైట్ ఆల్ అవర్ టీమ్ మెంబర్స్ అండ్ గెస్ట్ వన్స్ అగైన్.
మర్చిపోయారు అనుకున్నా, ఇది ఆరింటికే వచ్చాను, ఇప్పుడే పిలిచారు. ఇక్కడ ఏదో హిస్టరీ అని చెప్పారు. పూర్ణ ఇక్కడ పూర్ణ వెళ్ళిపోయిందా? హిస్టరీ అంటే గుర్తొచ్చింది. పూర్ణ సంగతి తర్వాత చెప్తాను, ముందు జయప్రద గారి సంగతి చెప్తాను. వాహిని స్టూడియోలో నేను ఎప్పుడో ఒక 20-30 ఏళ్ళ కింద అనుకుంటే సినిమా చేస్తాను, నేను కృష్ణ గారితో ఒక సినిమా చేస్తున్నాను, కృష్ణ జయప్రద. నైట్ 10:30కి షూటింగ్ అయిపోయింది, ప్యాకప్ చెప్పేసాము. ఆవిడ కార్ ఎక్కుతాను, ఎక్కితే వెళ్తా వెళ్తా షేక్ హ్యాండ్ ఇచ్చింది నాకు, షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆవిడ. తర్వాత ఏం జరుగుంటుంది చెప్పు. ఏం జరుగుంటుంది తెలీదు. ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చాను, ఇట్లా చేయి పెట్టుకుని వెనకాల నుంచి ఎవరు లాగేస్తున్నారు నా చెయ్యి. వెనక ఎవడు లాగుతున్నాడు చూస్తే ఎవడు నా చెయ్యుకుంటున్నాడు. ఏంటంటే జయప్రద నా చేతిని ముట్టుకుంది కాబట్టి జయప్రద టచ్ వాడికి కావాలని నా చేతిని ముద్దు పెట్టుకుంటున్నాడు. సో అంటే ఆర్టిస్టులకి ఎంత పిచ్చి ఉంటుంది. పోనీ అతను అనామకుడు కాదు, అతను ఒక ప్రొడ్యూసర్, పేరందుకు కానీ పాపం అతను ఒక ప్రొడ్యూసర్, సినిమాలు తీస్తారు తీసారు తర్వాత చాలా. అట్లాగే పూర్ణకు కూడా చిత్రమైన రెండు సంఘటనలు జరిగినాయి. అమ్మాయి గుర్తుందో లేదో నాకు తెలీదు. ఫస్ట్ టైం నా నరేష్ సినిమా అప్పుడు అనుకోండి నేను కలిశాను. కలిస్తే షూ అయిపోయింది, ఆడియో ఫంక్షన్ అయిపోయింది, దిగి వెళ్ళిపోతున్నా పరిగెత్తుకుంటూ వచ్చింది. సార్ పొద్దున మన ఇద్దరం కలిసాం సార్ అన్న. లేదమ్మా నేను కలలేదమ్మా. అదేంటి సార్ పొద్దున మాట్లాడుకున్నాం మనం, నేను మాట్లాడలేదమ్మా నాకు గుర్తులేదన్న. సార్ మిస్టేకన్ ఐడెంటిటీ, వెళ్ళిపోయాం. తర్వాత ఆవిడ మిస్టేక్ అయ్యింది, మళ్ళీ నేను ఒకసారి ఆమెను పొరపాటు చేస్తున్నాను. 100 ఇయర్స్ ఫంక్షన్ చేసాం మనం, సినిమా ఇండస్ట్రీ 100 ఇయర్స్ ఫంక్షన్ చేస్తే తను డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఉండింది, చేసింది, రిహార్సల్స్ అన్నీ చేసింది. తర్వాత ఆ అమ్మాయి తప్పు లేకుండా ఆ ప్రోగ్రామ్ ఎత్తేసాను నేను. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ ప్రోగ్రామ్, ఎత్తేసాను. నెక్స్ట్ డే ఫంక్షన్కి వచ్చుతా ఉంది, నేను మిస్టేక్ అయిపోయి ఈ అమ్మాయి శ్రేయ అనుకుని, శ్రేయ ఆల్రెడీ ఒక డ్యాన్స్ చేసింది, అదే చాలా బాగా చేసావమ్మా, యువర్ పెర్ఫార్మెన్స్ వాజ్ సో గుడ్ అంటే, లేదు సార్ యువర్ క్యాన్సిల్డ్ ఇట్ కదా, చేయలేదు కదా నేను, మళ్ళీ కవర్ చేసుకుని రిహార్సల్లో బాగా చేసేవాళ్ళని పంపించాను. సో మిస్టర్ కేర్ ఎస్ శ్రేయ. సో అపోలో ఆ రోజు ఆవిడ చాలా బాగా చేసింది రిహార్సల్స్లో ప్రోగ్రాంలో, కానీ అది మైక్ దీంట్లో పెట్టలేకపోయాం, ప్రోగ్రాంలో పెట్టలేకపోయాం, సారీ ఫర్ దట్. ఇట్లా హీరోయిన్లకి చాలా ఫ్యాన్స్ ఉంటారు, లేకపోతే వాళ్ళకి ఉంటాయి. వాళ్ళ టాంట్రమ్స్ మూలాన, ఒకళ్ళ టాంట్రమ్ మూలాన ఈ అమ్మాయికి నష్టం జరిగింది ఆ రోజు. యాక్చువల్గా 100 ఇయర్స్ ఫంక్షన్లో ఉంటే రికార్డ్ హిస్టరీలో ఉండిపోయేది ఆ అమ్మాయికి, నిజంగా చరిత్రలో హీరోయిన్గా మిగిలిపోయి ఉండేది, ఆ బొమ్మ బెంగులు ఉండేది. హీరోయిన్గా మిగిలినప్పుడు ఎట్లాగో ఉందనుకోండి, బట్ అన్ఫార్చునేట్గా ఇంకొక అమ్మాయి చేసిన తప్పుకి ఈ అమ్మాయికి కూడా దెబ్బ పడింది. ఇటువంటి కొన్ని జరుగుతున్నాయి, కొన్ని విచిత్రమైన సంఘటనలు నాకు గుర్తున్నాయి. హిస్టరీ అని సినిమాకి చెప్పారు కాబట్టి చెప్పుకుంటూ వచ్చాను. దెన్ కమింగ్ టు సువర్ణ సుందరి, ముగ్గురు సువర్ణ సుందరులు ఉన్నారు. ఎవరు సువర్ణ సుందరో తెలీదు, బట్ ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్. ఆవిడ గర్ల్ కాదు, ఆంటీ అయిపోయింది పాపం. బట్ వెన్ షీ వాజ్ ద యంగ్, షీ వాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లేడీ ఇన్ ఇండియన్స్ ఆన్ ఇండియన్ స్క్రీన్. సో వీళ్ళు ముగ్గురు చేసిన ఈ సినిమా సూర్య బాగా తీశాడు అనుకోండి, ఎందుకంటే ట్రైలర్స్ చూసాము. సో ఐ విష్ దెమ్ ఆల్ ద లక్, హోల్ టీమ్. లక్ష్మి ప్రొడ్యూసర్, యా వీళ్ళందరికీ, టీమ్ అందరికీ, అదర్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ బి గోపాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సువర్ణ సుందరి ట్రైలర్ చాలా రిచ్గా ఉంది, చాలా బాగుంది. ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన జయప్రద గారు, పూర్ణ, సాక్షి, ఇంద్ర, రామ్, ఇంకా యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ, అలాగే మ్యూజిక్ డైరెక్టర్, హలో సాయి కార్తీక్, కెమెరామెన్ ఈశ్వర్ గారికి, రెడ్డి గారికి, లక్ష్మి గారికి ఆల్ ద బెస్ట్. చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి. సూర్య సినిమా
అబ్బాయి తపన ట్రైలర్లో తెలుస్తుంది. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, సూర్యకి ఇంకా మంచి చాలా సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఆ ఐడల్ తీసుకురాలేదండి, అందుకే ఈ ప్రాబ్లం. ఆ ఐడల్తోనే కదా రీసౌండ్ వస్తుందని చెప్పారు, అందుకే రీసౌండ్ లేదు ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఎంఎస్ఎన్ సూర్య గారు మాట్లాడతారు. అయితే సూర్య గారు మాట్లాడే ముందు రెస్పాన్స్ to be frank, picture is good. Cinema told the trailer is good. No, I know about picture. You have to accept. Okay, like these kind of pictures to make, it's a big experience and more expensive movie and more time spending movie. Every small point director have to visualize. The cameraman must understand. The all technician, 24 crafts, have to understand every pinpoint. Then only like these pictures we can bring out. In future, number of pictures will come like this. Why? Because everything is in our hands. Graphics, nothing, this thing. Those days we used to take studios half year, 1 year, full year, full studios. Like that we made so many sets with so much of cost. Those pictures, if we do today, it will cost more than 100 crores. Like these pictures, it is possible to make with 10 crores also. But director is having more idea, and visuals also he made very well. Locations he has chosen very well. So, not only artist, not only subject, background also must be new. This is very new. This picture is very new. All glamorous heroines are acted very well. We have seen. Including Sakshi. In future, maybe I am doing one picture, she may act in that picture. So, I am very glad to be here. And Surya, no doubt, I can say proudly, you will stand long life. Thank you. ఓకే, ముచ్చటగా మూడో మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం అండి. చాలా కాలం నుంచి ఒక రైటర్గా ఉంటూ ఉన్నాను. ఒక 10-15 ఇయర్స్ నుంచి చాలా పెద్ద బాధ ఉండేది, ఎప్పుడు బొంబాయి వెళ్ళినా ఏదో వర్క్ కోసం తెలుగు ఇండస్ట్రీ అని చెప్తే వాళ్ళు సౌత్ ఇండియా అని చెప్తే చెన్నై టెక్నీషియన్ అని అడిగేవాళ్ళు. అది చాలా బాధగా ఉండేది ఎప్పుడు. దాని తర్వాత విజేంద్ర ప్రసాద్ గారు ఇప్పుడే వెళ్ళారు. ఆయన వెళ్ళి అక్కడ 2-3 సినిమాలు ఆయన ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము వెళ్తే అందరూ మమ్మల్ని తెలుగు ఇండస్ట్రీ అంటే హ్యాపీగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి విజేంద్ర ప్రసాద్ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు, థ్యాంక్ యూ. అండ్ ఒక డైరెక్టర్ ప్రౌడ్ ఎలా ఉంటుందంటే అండి, ఒక షాట్ తీస్తే
చూసిన ఆడియోను ఒకరోజు మాట్లాడుకోవాలి లేకపోతే ఒక ఆ థియేటర్లో ఇంప్రెస్ అవ్వాలి. బట్ ఒకే ఒక షార్ట్తో ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మాట్లాడుకున్నామండి. అలాంటి డైరెక్టర్, అలాంటి షార్ట్ తీసిన డైరెక్టరే బి గోపాల్ సారు. చాలా సింపుల్గా ఉంటారు కానీ ఆయన షార్ట్లు మాత్రం ఒక రకంగా ఉంటాయి. ఆయన కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మా దర్శకులు పెద్ద సాగర్ సారు, అండ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ చెప్పుకోవాలన్నా మాకే ప్రాబ్లం అయినా చెప్పుకుంటే ఒక పెద్ద దన్ను నిలబడే ఇదే ప్రాబ్లం అండి. సెట్లో కూడా ఇదే ప్రాబ్లం నాకు, నన్ను చెప్పనివారు వెనకాల నుంచి ఈ ఫైట్ మాస్టర్. ఒక ధైర్యంగా నిలబడి ముందుకి నడిపించే మా తమ్మారెడ్డి సార్కి మమ్మల్ని ఆశీర్వదించేందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి డైరెక్టరు అంటే చాలా పెద్దవాళ్ళు, హిట్లు ఇచ్చిన డైరెక్టర్స్ అందరూ ఎన్ని హిట్లు ఇచ్చినా వాళ్ళ లైఫ్లో ఒక్క సినిమా ఉంటుందండి టెక్నో మూవీ, వాళ్ళకి చాలా ఇష్టమైన టెక్నికల్ మూవీ ఒకటి ఉంటుంది. పెద్ద డైరెక్టర్లందరికీ, తెలుగు నుంచి హాలీవుడ్ వరకు అందరికీ, అలాంటి టెక్నో మూవీ ఫస్ట్ టైమే చేయడానికి నాకు అవకాశం దొరికింది. సువర్ణ సుందరి అనే సినిమా చాలా హ్యాపీగా ఉంది. మేము మా టీమ్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇద్దరు ఫ్రెండ్స్ అండి, మేము పంచపాండవులు టైపు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, నాతో పాటు ఇంకొక ఇద్దరు నలుగురు, పూర్ణ అని నా ఫ్రెండ్ ఒక ఆయన, సూరజ్ అనే ఒక ఫ్రెండు, అండ్ నాకు లెఫ్ట్ రైట్ ఒక ఇద్దరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ నా మణి అండ్ మహేష్, ఐదుగురం. సినిమా చేసాము. ఎవ్రీ డే ఎవ్రీ టైం అందరూ కష్టపడైతే ఎవరూ పని చేయలేదు, ఎంజాయ్ చేస్తూనే చేసాము. ఈ మూవీ ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు టెక్నీషియన్ ప్రూవ్డ్ వాళ్ళకి మేము చూపించుకున్నాము, వాళ్ళంతా చాలా పాజిటివ్ ఎనర్జీ మాకు ఇచ్చున్నారు. ప్రోమో భాస్కర్ అని ఒక ఆయన ఉంటారు, ఇండస్ట్రీలో అందరికీ తెలిసి ఉంటుంది, తెలుస్తుంది ప్రోమో భాస్కర్, ప్రోమోస్ కట్ చేస్తారు ఆయన. నాకు చాలా వెల్ విషర్గా ఉండి నా మూవీని మంచి షేప్ తీసుకురావడానికి చాలా హెల్ప్ అయ్యారు, అండ్ నా ఎడిటర్ ప్రవీణ్ పుడి మంచి ఎడిటింగ్ ఇచ్చారు. సాయి కార్తిక్ తన గురించి చెప్పే పని లేదు, తన మ్యూజిక్తో, అంటే ఈ నా కెమెరామెన్, వీళ్ళంతా నాతో ఒక మంచి సినిమాని చేయించారు, ఒక హిట్ సినిమాని చేయించారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నా సువర్ణ సుందరి, నా లైఫ్లో ముగ్గురు సువర్ణ సుందరులు అండి, నాకు జన్మనిచ్చిన తల్లి, నాకు ఇండస్ట్రీలో నిలబెట్టిన నా చెల్లి అండ్ నా వైఫ్. అలాగే నా సినిమాలో ముగ్గురు సువర్ణ సుందరులు, జయప్రద మేడం, సాక్షి అండ్ పూర్ణ, వీళ్ళతో పాటు నా హీరోలు ఇద్దరు. వీళ్ళిద్దరు కాకుండా ఇంతకు ముందే మాట్లాడాము, ఇద్దరు హీరోల్లో రామ్, ఇంద్ర వాళ్ళు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి ఎప్పుడు రమ్మంటే ఏం చేయమంటే చేసి ముందుగానే స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యి, అంటే ఎక్కడ కొత్త అనే ఫీల్ లేకుండా. రామ్ అయితే తను చాలా రోజులు జాబ్కి సెలవు పెట్టి నాతోనే ట్రావెల్ అయ్యారు. ఇంద్ర ఎనీ టైం, నాకు వీళ్ళంతా కోఆపరేషన్తో మేము ఈ సినిమా చేసాము. షూర్ ఈ సినిమా చాలా బాగా వచ్చింది, అంటే బాగా వచ్చింది అని అందరం డిసైడ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు రిలీజ్కి పోబోతున్నాం. లేకపోతే 2 ఇయర్స్ కాదు, ఇంకో 1 ఇయర్ అయినా దానికోసం వెయిట్ చేసి ఉండేవాళ్ళం. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్ అయినా దానికి ఒక ఇంపార్టెన్స్ ఉండే సినిమా ఇది.
ఇలాంటి అవకాశం మళ్ళీ నాకు ఇంకెప్పుడు రాదు. ఇంకా పెద్ద సినిమాలు తీయచ్చు, కమర్షియల్ మూవీస్ ఎన్న తీయచ్చు, కానీ ఇలాంటి సినిమా తీయడానికి అవకాశం రాదు ఎవరికి. నాకు వచ్చింది, ఇట్స్ ఏ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ, రోలర్ కోస్టర్ ప్లే స్క్రీన్ ప్లేతో ఉంటే సినిమా అంతా. సో మంచి అవుట్పుట్ తీసుకొచ్చాము. అండ్ నా ప్రియమైన శత్రువులు, నా సీజీ డిపార్ట్మెంట్, వాళ్ళ వల్లే 1 ఇయర్ సినిమా లేట్ అయింది, వాళ్ళ వల్లే సినిమాకి చాలా హైప్ కూడా వచ్చింది. రేపు పొద్దున్న థియేటర్లో కూడా ఒక చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ వాళ్ళ వల్లే వస్తుంది. నా పక్కనే ఉన్నారు, సీజీ చాలా మేజర్ రోల్ ఈ సినిమాలో ప్లే చేసింది. నా ఇద్దరు హీరోలతో పాటు ఇంకొక హీరో ఈ సినిమాలో, ఒక బటర్ఫ్లై, సీతాకోక చిలుక. మీరు మనకి ఒక సీతాకోక చిలుక చూస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అలాంటిది కొన్ని వేల సీతాకోక చిలుకలు మీకు సినిమాలో ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి. కంపల్సరీ ఈ సినిమా ఇంతవరకు తీసుకొచ్చాము, ట్రైలర్ వరకు వచ్చింది, అండ్ ప్రేక్షకుల్లోకి త్వరలోనే వెళ్తుంది. డెఫినెట్లీ షూర్ మళ్ళీ ఒక విజయంతో మీ ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం మాకు దొరుకుతుందని, మాకు ఆశీర్వాదించిన మా పెద్దలందరి ఆశీర్వాదంతో, మీ అందరి సపోర్ట్తో, మీడియా ఎంకరేజ్మెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఒకసారి ప్రొడ్యూసర్ లక్ష్మి గారిని కూడా, ప్రొడ్యూసర్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. అండ్ చాలా ఓపిక్గా చివరి వరకు వెయిట్ చేసినటువంటి డైరెక్టర్స్ త్రిమూర్తుల్లాంటి మా ముగ్గురు గెస్ట్లకి కూడా థ్యాంక్ యూ సో మచ్.